నేను మళ్ళీ చెప్తున్నా, అరే ఎవడన్నా కాంగ్రెస్ కాంగ్రెస్ కు ఉండదలుచుకున్నాడు, నాతో మాట్లాడదలుచుకున్నాడు, ఇక్కడ ఉండండి. కాంగ్రెస్ కు వ్యతిరేకంగా ఉండదలుచుకున్నట్టు బయటికి పోండి, లేకుంటే సపోర్ట్ చెప్పా చెప్పింది నేను. నువ్వు అరే పోవాయ్, నీ మనగాడి నువ్వు వేస్తే లేకపోతుంది అది మనగాడి. అరే పా అవసరం లేదు. మీకు ఎక్కడ మంచిగా ఉంటే అక్కడ పోయి పని చేయించుకొని మీరు బాగుపడండి. నేను చేసిందంతా చేసినాను. నేను చేసిన దానికి ఏమన్నా అభిమానం ఉంటే మీరు కాంగ్రెస్ పార్టీకి ఓటేసి గెలిపించవలసిందిగా కోరుకున్నాను. ఇంకా ఇంతకంటే మీతో మాట్లాడాల్సినటువంటి అవసరం. నాగార్జున పీఠ గిరిజన సోదరులందరికీ, సోదరి మనులందరికీ నా నమస్కారం. ఇప్పటి వరకు కూడా ఓపికతో మీకు మా సమయం ఎటువంటిదంటే నిమిషానికి మేము వెళ్ళిపోవాలి. మీతో ఇక్కడ ముచ్చట పెట్టుకుంటూ ఉండటానికి రాలేదు. మేము మీరు అడిగే విషయాలు మనసులో పెట్టుకొని చెప్పాల్సింది చెప్పడానికి వచ్చినాం. కానీ ఎవరో నలుగురు ముగ్గురు తగిలి లేక మీ గొడవలు ఏమన్నా ఉండని ఒకవేళ కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేయాలని అనుకునే వాళ్ళందరూ అవలాగాడు వాడు కాంగ్రెస్ పార్టీకి మీరంతా మద్దతు ఇవ్వదలుచుకున్న గిరిజన సోదరి సోదరి మనందరూ
మీరు కొట్లాడండి, కోలాడండి, విషయం అడగండి, ఏంటిది ఏం చేయాలండి. అది చేయించింది అది బో, ప్రతివాడు మాట్లాడుతుంటారు, చెప్పింది తినాలి అంతవరకే, వినక పో, మీరు వినకపోతే పోండి, మేము నాకు అవసరం లేదు. రైట్, మీ అందరికీ నా మనవి, మీరు ఒక అలవాటు నేర్చుకున్నారు తండాలలో మీ గడబడి చేస్తే ఏమి భయపడే వాళ్ళం కాదు, లేకపోతే లెక్క చేసే వాళ్ళం కాదు. ప్రేమ ఉంటే ప్రేమను లోపల పెట్టుకుంటాం, మీకు న్యాయం చేయాలంటే పోరాడతాం, సాయం చేయాలంటే ఏం చేయాలనో చూస్తాం. ఒకవేళ మీకు నమ్మకం లేకపోతే నమ్మినటువంటి వాటి దగ్గరికి పోయి మాట్లాడుకోవాలి. నా దగ్గరకు వస్తే నా నమ్మకంతో మాట్లాడాలి, కానీ మీరు ఇష్టం వచ్చినట్టుగా ఇట్లా ఇట్లా అనగానే పెద్ద లెక్క చేసేటువంటి పరిస్థితి కాదు. మీరు ఒక్కసారి ఆలోచించాలి, మీరు మాట్లాడటానికి అర్హులు కూడా కాదు. మీ ఊరు ఎవడన్నా వచ్చి చూస్తే ఆశ్చర్యపోతాడు. పక్క తండాలో మీ చుట్టాలు ఉంటే పోయిరండి. మీ నాగార్జునపేట ఎక్కడున్నది ఏం సంగతి మీకు తెలియదు. ఈ గట్ల మధ్యలో నుంచి నువ్వు రోజు తట్టలోని నిన్ను కొద్ది ఆమ్దాలు అవి ఎవడో వాడు మాట్లాడేది, అరే తోస అవుతున్నాయి, అరే ఇంకో అట, అరే ముందర అంతేత మీరంద అదే ముందర మీరు ఒక పని చేయండి, మీరు ఎవరైతే అవసరం లేని వాళ్ళు ఉన్నారో వాళ్ళని పక్కకు పెట్టండి. రైట్, అందుచేత ఒకసారి మీ ఆడవాళ్ళందరూ ఒకసారి అర్థం చేసుకోండి, మీ అందరూ అర్థం చేసుకోండి ఒక్క విషయం ఏంటిదంటే, అరే బాబు, అరే ఇది ఒక అలవాటు అయింది, అదే మీ సంగతి, అదే ఏ నలుగురిని వదిలిపెట్టేసండి, అదే రేపు పొద్దున వాళ్ళ సంగతి చూస్తాం కానీ వాళ్ళని వదిలేసేసాను. అయితే మీ అందరికి మనం చేసేది ఏంటంటే ఒక్కసారి మీరు అందరూ ఆలోచించండి. ఒకవేళ మీరు ఇక్కడ చిన్నపిల్లలు కావచ్చు కొంతమంది, ఒకనాటి రోజుల్లో మీరందరూ పండిన ధాన్యాన్ని నెత్తిన పెట్టుకొని మీరు ఆడళ్ళు మొగోళ్ళు మీ బొచ్చు ఊడిపోతుంటే ఏదన్నా నాగార్జున సాగర్ మోసుకుపోవాలంటే నెత్తిన పెట్టుకొని పోయేది, బండి రాకపోయేది. అటువంటి ఒక పరిస్థితుల్లో ఉన్నటువంటి నాగార్జునపేటలో ఇవాళ మీకు బండి మీద లేక మోటార్ మీద తీసుకుపోయేటట్టు చేసింది జానారెడ్డి కాదా అనేటువంటి విషయాన్ని మీరు ఆలోచించండి. అంతేకాదు, మీరందరూ మీ పట్టాల కొరకు కమ్యూనిస్ట్ పార్టీ అంటే తిరిగి తిరిగి అలసిపోయినారు. కానీ మీ అందరికీ అటవి భూముల్లో కొంతమందికి పట్టాలు ఇప్పించడం, కొంతమంది పట్టాలు లేని కొట్టుకొని ఇప్పుడు ఇవాళ అల్లరల్లరవుతుంటే కూడా ఆపుతున్నటువంటిది జానారెడ్డి అనేటువంటి విషయం. నీ ఊరికి ఎక్కడ ఉన్నది, నీ ఊరు కరెంటు లేదు, ఈ కరెంటు వేసించింది ఎవరు, జానారెడ్డి కాదా అని. 200 ఇళ్ళు కట్టినారు, ఎవరిచ్చినారు ఈ మంజూరు ఎంత, ఇది వేరే వాళ్ళు ఇచ్చిందా కాంగ్రెస్ ఇచ్చిందా. ఈ విషయమే కాదు, ఆ తర్వాత మీ ఇంత తండలో చాలా పెద్ద పెద్ద తండలు ఉన్నాయి మీ దాకెందుకు. ఇప్పుడు నాయకుని తండ ఉన్నది మీకంటే పెద్ద తండ, మీ ఊర్లో ఉన్న రోడ్డు కంటే తక్కువ ఉందా ఆడ ఎక్కువ ఉందా చూసిరండి. మీ రోడ్డు ఎక్కువ ఉన్నదా సిమెంట్ రోడ్డు వాళ్ళది ఉన్నదా, అంటే ఇన్ని సిమెంట్ రోడ్లు వేసిన అంటే ఇన్ని సిమెంట్ రోడ్లు వేసిన పాపానికి ఇంకొకటి ఎవరితో సందు ఉన్నదని చెప్పి మాట్లాడటానికి అర్హత ఉన్నదా. కానీ అది కూడా ఎత్త చేసుకుందామయ్యా అంటే మనందరం కూడి ఇంకా బలం తెచ్చుకొని ఇంకా 2 సాధించి ఆ ఊరిది అది కూడా తీసుకుందామనేటువంటిది. అందుచేత ఒకసారి మీ ఆడవాళ్ళందరూ ఒకసారి అర్థం చేసుకోండి, మీ అందరూ అర్థం చేసుకోండి ఒక్క విషయం ఏంటిదంటే, అరే బాబు,
అరే ఇది ఒక అలవాటు అయింది, అరే మీ సంగతి, అరే ఏ నలుగురిని వదిలిపెట్టేసండి, అరే రేపు పొద్దున వాళ్ళ సంగతి చూస్తాం కానీ వాళ్ళని వదిలేసేసాను. అయితే మీ అందరికి మనం చేసేది ఏంటంటే ఒక్కసారి మీరు అందరూ ఆలోచించండి, ఒకవేళ మీరు ఇక్కడ చిన్నపిల్లలు కావచ్చు కొంతమంది, ఒకనాటి రోజుల్లో మీరందరూ పండిన ధాన్యాన్ని నెత్తిన పెట్టుకొని మీరు ఆడళ్ళు మొగోళ్ళు మీ బొచ్చు ఊడిపోతుంటే ఏదైనా నాగార్జున సాగర్ మోసుకుపోవాలంటే నెత్తిన పెట్టుకొని పోయేది, బండి రాకపోయేది. అటువంటి ఒక పరిస్థితుల్లో ఉన్నటువంటి నాగార్జునపేటలో ఇవాళ మీకు బండి మీద లేక మోటార్ మీద తీసుకుపోయేటట్టు చేసింది జానారెడ్డి కాదా అనేటువంటి విషయాన్ని మీరు ఆలోచించండి. అంతేకాదు మీరందరూ మీ పట్టాల కొరకు కమ్యూనిస్టు పార్టీ అంటే తిరిగి తిరిగి అలసిపోయినారు. కానీ మీ అందరికీ అటవీ భూముల్లో కొంతమందికి పట్టాలు ఇప్పించినాం, కొంతమంది పట్టాలే నేను కొట్టుకొని ఇప్పుడు ఇవాళ అల్లరల్లర అవుతుంటే కూడా ఆపుతున్నటువంటిది జానారెడ్డి అనేటువంటి విషయం. నీ ఊరికి ఎక్కడ ఉన్నది నీ ఊరు కరెంటు లేదు, ఈ కరెంటు వేసించింది ఎవరు, జానారెడ్డే కాదా? నీ ఊరికి 200 ఇళ్ళు కట్టినారు, ఎవరిచ్చినారు ఈ మంజూరు ఎంత? ఇది వేరే వాళ్ళు ఇచ్చిందా, కాంగ్రెస్ ఇచ్చిందా? ఈ విషయమే కాదు, ఆ తర్వాత మీ ఇంత తండలో చాలా పెద్ద పెద్ద తండలు ఉన్నాయి మీ దాకెందుకు. ఇప్పుడు నాయకుని తండ ఉన్నది మీకంటే పెద్ద తండ, మీ ఊర్లో ఉన్న రోడ్డు కంటే తక్కువ ఉందా అడ ఎక్కువ ఉందా చూసిరండి. మీ రోడ్డు ఎక్కువ ఉన్నదా సిమెంట్ రోడ్డు వాళ్ళది ఉన్నదా? అంటే ఇన్ని సిమెంట్ రోడ్లు వేసిన పాపానికి ఇంకొకటి ఎవరితో సందు ఉన్నదని చెప్పి మాట్లాడటానికి అర్హత ఉన్నదా? కానీ అది కూడా ఎత్త చేసుకుందామయ్యా అంటే మనందరం కూడి ఇంకా బలం తెచ్చుకొని ఇంకా 2 సాధించి ఆ ఊరిది అది కూడా తీసుకుందాం అనేటువంటిది ఉంటాం. మద్దతు ఇవ్వదలుచుకున్న గిరిజన సోదరి సోదరు మనందరూ మీరు కొట్లాడండి, కోలాడండి, విషయం అడగండి, ఏంటిది ఏం చేయాలండి. అది చేయించింది లేదు బో, ప్రతివాడు మాట్లాడుతుంటారు, చెప్పింది తినాలి అంతవరకే, వినక పో, మీరు వినకపోతే పోండి, నాకు అవసరం లేదు. రైట్, మీ అందరికీ నా మనవి, మీరు ఒక అలవాటు నేర్చుకున్నారు తండాలలో మీ గడబడి చేస్తే ఏమీ భయపడే వాళ్ళం కాదు, లేకపోతే లెక్క చేసే వాళ్ళం కాదు. ప్రేమ ఉంటే ప్రేమ లోపల పెట్టుకుంటాం, మీకు న్యాయం చేయాలంటే పోరాడతాం, సాయం చేయాలంటే ఏం చేయాలనో చూస్తాం. ఒకవేళ మీకు నమ్మకం లేకపోతే నమ్మినటువంటి వాడి దగ్గరికి పోయి మాట్లాడుకోవాలి, నా దగ్గరకు వస్తే నా నమ్మకంతో మాట్లాడాలి. కానీ మీరు ఇష్టం వచ్చినట్టుగా ఇట్లా ఇట్లా అనగానే పెద్ద లెక్క చేసేటువంటి పరిస్థితి కాదు. మీరు ఒక్కసారి ఆలోచించాలి, మీరు మాట్లాడటానికి అర్హులు కూడా కాదు. మీ ఊరు ఎవడన్నా వచ్చి చూస్తే ఆశ్చర్యపోతారు. పక్క తండాలో మీ చుట్టాలు ఉంటే పోయిరండి, మీ నాగార్జునపేట ఎక్కడున్నది ఏం సంగతి మీకు తెలియదు. ఈ గట్ల మధ్యలో నుంచి నువ్వు రోజు తట్టలో నిన్ను కొద్ది ఆమ్దాలు అవి ఎవడో వాడు మాట్లాడేది, అరే తోసవుతున్నాయి, అరే ఇంకో అట, అరే ముందరా అంతేత. మీరు ఒక పని చేయండి, మీరు ఎవరైతే అవసరం లేని వాళ్ళు ఉన్నారో వాళ్ళని పక్కకు పెట్టండి. అందుచేత ఒకసారి మీ ఆడవాళ్ళందరూ ఒకసారి అర్థం చేసుకోండి, మీ అందరూ అర్థం చేసుకోండి ఒక్క విషయం ఏంటిదంటే, అరే బాబు, అరే ఇది ఒక అలవాటు అయింది, అరే మీ సంగతి, అరే ఏ నలుగురిని వదిలిపెట్టేసండి, అరే రేపు పొద్దున వాళ్ళ సంగతి చూస్తాం కానీ వాళ్ళని వదిలేసేసాను. అయితే మీ అందరికీ మనం చేసేది ఏంటంటే
ఒక్కసారి మీరు అందరు ఆలోచించండి. ఒకవేళ మీరు ఇక్కడ చిన్నపిల్లలు కావచ్చు కొంతమంది, ఒకనాటి రోజుల్లో మీరందరు పండిన ధాన్యాన్ని నెత్తిన పెట్టుకొని మీరు ఆడళ్ళు మొగోళ్ళు మీ బొచ్చు ఊడిపోతుంటే ఏదైనా నాగార్జున సాగర్ మోసుకుపోవాలంటే మీ ఆడవాళ్ళు ఎందుకు వెళ్తున్నారు? మిత్రులారా, నాగార్జున పీఠ గిరిజన సోదరులందరికీ, సోదరిమణులందరికీ నా నమస్కారం. ఇప్పటి వరకు కూడా ఓపికతో మీకు మా సమయం ఎటువంటిదంటే నిమిషానికి మేము వెళ్ళిపోవాలి. మీతో ఇక్కడ ముచ్చట పెట్టుకుంటూ ఉండటానికి రాలేదు. మేము మీరు అడిగే విషయాలు మనసులో పెట్టుకొని చెప్పాల్సింది చెప్పడానికి వచ్చినాం. కానీ ఎవరో నలుగురు ముగ్గురు తగిలి లేక మీ గొడవలు ఏమన్నా ఉండని, ఒకవేళ కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేయాలని అనుకునే వాళ్ళందరూ అవలగాడ వాడు కాంగ్రెస్ పార్టీకి మీరంతా మద్దతు ఇవ్వదలుచుకున్న గిరిజన సోదరి సోదరు మనందరూ మీరు కొట్లాడండి, కోలాడండి, విషయం అడగండి, ఏంటిది ఏం చేయాలని. అది చేయించింది ఇదిగో, ప్రతి వాడు మాట్లాడుతుంటున్నాను, చెప్పింది తినాలి అంతవరకే. వినక పో, మీరు వినకపోతే పోండి, నాకు అవసరం లేదు. ఈ వీడియో నచ్చితే ఓ లైక్ కొట్టండి, లేకపోతే కామెంట్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.